నమస్కారం. జ్ఞానం ప్రజానికాన్ కంత. నమస్కారం అండి. నేను మీ మమ్మీడారు ముద్దు బిడ్డ. అమలాపురం ఆరాధ్య దైవం మన రాష్ట్ర సంక్షేమ మంత్రి వర్యులు పినిపే విశ్వరూప్ గారి చిన్నబ్బాయిని డాక్టర్ శ్రీకాంత్ని. నేను ఇక్కడికి ఎన్నికల ప్రచారం చేయడం కోసం వచ్చాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఆదేశాల మేరకు మల్లాడి కృష్ణారావు గారు బలపరిచిన ఎన్ రంగస్వామి గారి తరఫున ప్రచారం చేయడానికి ఇక్కడికి వచ్చాను. మన గుర్తు జగ్గు గుర్తు అండి. జగ్గు గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో ఎన్ రంగస్వామి గారిని గెలిపించాలని యానం ప్రజానికాన్ని వేడుకుంటున్నాను. నమస్కారం అమ్మ. యానం ప్రజానికానికి అంతా నమస్కారం. నేను రాష్ట్ర సాంఘిక సంక్షేమ మాతృలు పింపే విశ్వరూప్ గారి చిన్నబ్బాయిని డాక్టర్ శ్రీకాంత్ని. 6వ తారీఖున ఎలక్షన్ ఉందమ్మ. ఎలక్షన్ రోజున అందరూ ముందుగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మనం ఖచ్చితంగా భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఓటు అనే ఆయుధం. ఖచ్చితంగా అందరూ వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోండి. వినియోగించుకునేటప్పుడు రెండో నంబర్లో ఎన్ రంగస్వామి గారు ఉంటారు. ఎన్ రంగస్వామి గారి పక్కనే నీలం రంగు బటన్ ఉంటుంది. ఆ నీలం రంగు బటన్ నొక్కగానే అలా శబ్దం వస్తుంది. అది అలా మన ఓటుని ముద్రించుకోవాలమ్మా. ఖచ్చితంగా ఇంకే ఏ